నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంఛ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తరా. ఆ అద్భుతం, వాళ్ళందరూ తీవ్ర గమనమైన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రెండు చేతులు, ఆ శరణాగతి పొందినటువంటి స్థితి. హరే కృష్ణ, గట్టిగా చెప్పాలి, హరికి వినపడాలి, హరే ఇక్కడ శివుడికి వినపడాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గోవింద గోవింద. నేను హర హర అంటా మీరు గట్టిగా మాధవే చెప్పాలి, హర హర మరి శివ సన్నిధిలో మనం హరినామం చేశాం, హరునామం చేశాం. ఎందుకంటే హరిని రామ నామంతో జపించేటువంటి వాడు శంకరుడు. మీరందరూ ఎవరైనా మరి కాశీ వెళ్ళారా? కాశీ వెళ్తే శాస్త్రం ఏం చెప్తుందంటే కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటుంది, కాశీలో మరణిస్తే మోక్షం అని చెప్తుంది. అందుకే పూర్వం ఒక సామెత ఉండేది తెలుగు వాళ్ళందరికీ తెలుసు, కాటికెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే ఇంకా తెలియరాడు. ఇప్పుడు అంత లేదు, వెళ్ళొచ్చేయచ్చు రైట్ ఎక్కువ. మరి మనం అదృష్టవంతులు, మనం కాశీ వెళ్ళి అక్కడ ఉండి మరణించాలని ఎందుకు అంటారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా శరీరం వదిలేస్తే ఆ వదిలేసే ముందు కాశీలో ఉన్న దేవుడు ఎవరు? అక్కడ ఉన్న దేవుడు శివుడు కదా, విశ్వేశ్వరుడు. ఆయన చెప్తారు చెవిలో, ఈ చనిపోయే జీవుడి యొక్క చెవిలో చెప్తారు 3 సార్లు రామతారకం చెప్తారు. మీరు కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. నెక్స్ట్ ఒక్కసారి వారిని ఆనందిద్దాం, వారు చాలా వారిని ఆస్వాదిద్దాం. చక్కగా చెప్తున్నారు కదా, మనకు తెలియాలని. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ రామనామ తారకం అంటారు, ఈ తారక మంత్రాన్ని శివుడో చెప్తారు, ఎవరు? పరమశివుడు. కాబట్టి రామదాసు గారు కూడా చెప్పారు, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని దూతల పాలిట మృత్యువు యని మది నమ్మన్న. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని. కాబట్టి ఈ రామనామాన్ని మనం జపం చేస్తే శివుడు కూడా చాలా సంతోషపడతారు. దీన్ని జయమంత్రము అంటారు, తారక మంత్రం అంటారు. అమ్మలందరికీ మరోసారి చెప్తున్నాను, అమ్మ దేశ భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ధర్మం యొక్క భవిష్యత్తు మీ మీదే ఉంది. అమ్మల అమ్మల్లా ఉంటేనే
వచ్చే తరానికి ధర్మం అందుతుంది. ఎందుకంటే మోడ్రన్ యుగం అని చెప్పి అమ్మలు మమ్మీలు అయిపోయారు. మమ్మీలు అయితే డమ్మీ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. తెలుగులో మమ్మీని ఏమంటారు తెలుసా మీకు? ఎండు పీనుగా. బతికున్న అమ్మని ఎండు పీనుగా అని పిలవడం పిల్లవాడికి మంచిది కాదు, పిలిపించుకున్న తల్లికి కూడా మంచిది కాదు. అమ్మ అని నోరారా పిలిపించుకోండి. అందులో ఉన్న ఆనందం అమృతత్వం మమ్మీలో లేదు. అందుకని పిల్లలకి చక్కగా మాతృభాష మర్చిపోకుండా చేయండి, మాతృమూర్తిని మర్చిపోకుండా చేయండి. ఎప్పుడైతే మాతృభాష మనం దూరం అయ్యామో అప్పుడే ఓల్డేజ్ హోమ్స్ దగ్గర అయిపోయాం. గుర్తుపెట్టుకోండి, పిల్లలు చేరిపోతే తప్పు వాళ్ళది కాదు, కూతురు చెందిన తల్లిది తప్పు, కొడుకు చెందిన తండ్రి తప్పు, ప్రజలు చెందిన ప్రభువు తప్పు, గుర్రం చెందిన రౌతులు తప్పు అన్నారు. కాబట్టి అమ్మ ఇంత సంతోషానికి, ఇంత సంబరానికి, ఇంత ఆనందానికి, ఉత్సవానికి, ఉత్సాహానికి కారణం 90% అమ్మలే. అమ్మలందరూ చక్కగా ఇంట్లో కూడా రోజు దీపం పెట్టండి, ఉదయం సాయంత్రం మర్చిపోకండి. ఊరెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయండి. ఆ దీపం పరం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. కాబట్టి దీపం యొక్క దర్శనం చాలా మంచిది. దీపం లేకుండా ఏ గుడి ఉంటుందా? కానీ ఇతర మసీదులు చర్చిల్లో దీపం ఉండదు, వాళ్ళు పాపం పాపం కొట్టుకుంటారు. కాబట్టి మనది వెలుగుకు సంబంధించిన జీవితం. నిన్న ఒక ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఒక డిస్కషన్ వచ్చి ఒక డిస్కషన్లో చెప్పారు, మనకి ఇతర మతాలకి తేడా ఏంటంటే వాళ్ళు ఫియర్ టు ద గాడ్, మనది లవ్ టు ద గాడ్. గమనించండి, మన దేవుడి చేతుల ఆయుధాలు ఉంటాయి, కానీ మనకి భయం ఉండదు. శివుడి చేతిలో త్రిశూలం, అమ్మవారి చేతిలో త్రిశూలం, విష్ణువు చేతిలో చక్రం, అలాగే గణపతి చేతిలో ఒక ఆయుధం, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక ఆయుధం, ఇలా మన దేవీ దేవతలందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. దుర్గాదేవిని ఏమంటారంటే వందే మాతర గీతం మొత్తం మనం పాడం తెలియదు కాబట్టి అందులో చెప్తారు, తొమ్ హి దుర్గా దశ ప్రహరణాయుధ. అమ్మా నువ్వు దుర్గవు, 10 చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి అంటారు. మన దేవీ దేవతలు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారంటే దుష్ట సంహారం కోసం. అటువంటి తల్లి మన శక్తి, మన దుర్గాదేవి, మన భగవంతుడు విశ్వేశ్వరుడు రాముడు కృష్ణుడు అందరూ ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు వాళ్ళు పట్టుకున్నా మనం భయపడం, ప్రేమిస్తాం. ఇతర మతాల్లో వాళ్ళకి దేవుడు అంటే భయం తప్ప ప్రేమ ఉండదు. అమ్మో దేవుడు మమ్మల్ని నరకంలో వేసేస్తాడు, ఫ్రై చేసేస్తాడు, అదే చిప్స్ ప్యాకెట్లు పెట్టినట్టున్నాడు అని వాళ్ళకి ఫియర్ టు ద గాడ్. చెప్పండి, దేవుడి పట్ల ప్రేమ పెంచుకోవడం మానవ జీవితం, కానీ భయం పెంచుకోవడానికి కాదు. అందుకని భగవంతుడిని ప్రేమించడం పంచమ పురుషార్థం. కాబట్టి భగవంతుడి పట్ల మన ప్రేమను వ్యక్తం చేసే అవకాశం మనకు వచ్చింది. ఈ 2 చేతులు మనకి ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు. కళ్ళతో ప్రదక్షిణ చేయండి, కళ్ళతో స్వామిని చూస్తూ రోజు ఆయన గురించి కొంచెం చదవండి, చెవులతో ఆయన గురించి వినండి, నోటితో ఆయన నామం చెప్పండి, మరొక్కసారి చెప్పండి హర హర, అందరు చెప్పండి హర హర. నేను పరిగెత్తుకు వచ్చాను తెలుసా మీకోసం, గబ గబ చూడండి, గుడి కూడా వేసుకోలే. మీరు మరి గట్టిగా చెప్పండి, మంచినీళ్ళు తాగితే టైం అయిపోతుందేమో అని అది కూడా రాకుండా వచ్చాను. హర 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 హర, అందరూ మరొకసారి 2 చేతులు పైకెత్తండి, మంచం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హర 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 హర. ఎంత అద్భుతం అండి. అమ్మ మర్చిపోకండి, చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి, రోజు దీపం వెలిగించండి, పిల్లల చేత దీపం వెలిగించడం అలవాటు చేయండి. ఇంకో విషయం ఏంటంటే మగవెధవులు ఉన్నారు కదా, మగ పిల్లలు ఏదో ఈ పూజ చేసుకోవడం అమ్మకు సంబంధించిన విషయం, అక్కలకు సంబంధించిన విషయం అనుకుంటారు. తోస్ చుట్టూ తిరగడం మా ఆవిడ చేద్దండి అంటారు. బాగా గుర్తుపెట్టండి, ఎవడు భోజనం చేస్తే వాడికే కడుపు నిండు, ఎవరు భక్తి చేస్తే వాళ్ళకే ముక్తి. నిహారిక బసన్న క్యాంప్ ఎక్కడున్నా ఈ వేదిక దగ్గరకు రావాలి. నిహారిక ఎక్కడ ఉన్నా మీ మామగారు
పాపం బాధపడుతున్నారు, వెంటనే ఎక్కడున్నా ఈ ఆలయ ప్రాంగణం వద్దకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైనా పాప ఏడుస్తూ కనిపిస్తే దయచేసి